సాక్షి లేదా? ఒక్క నిమిషం, కరెక్టే ఆయన చెప్పాడు. ఇప్పుడన్నా పెద్ద మనసుతో స్పందించాలి కదా ముఖ్యమంత్రి గారు. ఆయన దేవుడు అంటున్నారు, పెద్ద మనసు ఇప్పుడన్నా స్పందించి, అవును ఇప్పుడన్నా స్పందించమనండి. ఇప్పుడు ప్రాథమిక ఒక నిమిషం, సిబిఐ ఎంక్వైరీ ప్రకారం కుట్ర ప్రభుత్వం కుట్ర జరిగిందా నేడు సిబిఐ ఎంక్వైరీ ప్రకారం? తమేం స్పందించమనండి. ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? ఇప్పుడు దళిత హోంమంత్రి ఉన్నారు కదా, ఎందుకు అమ్మ స్పందించట్లేదు? సొంత తమ్ముడు జరిపి ఎందుకు స్పందించట్లేదు? బాగుంటుంది కదా ఎప్పుడైనా స్పందిస్తే. అందుకే నేను మళ్ళీ కోరేది, ఈ ప్రభుత్వం స్పందించి ఇప్పుడన్నా కుటుంబాన్ని ఆదుకోండి. 1 కోటి రూపాయలు ఎక్స్గ్రేషన్ ప్రకటించి పిల్లలకు ఉద్యోగం ఇప్పిస్తే దానికన్నా ఎవరు ఆనందపడరు కదా. ఓకే మాట్లాడతారా? రామ్ రామ్ జగన్ గారు, జగన్ గారు దేవుడు అన్నారు. దేవుడు అని కాదని అంటలేదు, కానీ నా బిడ్డ అంత రోడ్డు మీద దెబ్బలు తిన్న రోజు ఒక తల్లిగా నేను ఎంత ఆవేదన పడ్డానో మీకు అందరికీ తెలుసు. మరి ఆ రోజు ఒక్కరైనా వచ్చారా? సాక్షి లేదా? ఒక్క నిమిషం, కరెక్టే ఆయన చెప్పాడు. ఇప్పుడన్నా పెద్ద మనసుతో స్పందించాలి కదా ముఖ్యమంత్రి గారు. ఆయన దేవుడు అంటున్నారు, పెద్ద మనసు ఇప్పుడన్నా స్పందించి, అవును ఇప్పుడన్నా స్పందించమనండి. ఇప్పుడు ప్రాథమిక ఒక్క నిమిషం, సిబిఐ ఎంక్వైరీ ప్రకారం కుట్ర ప్రభుత్వం కుట్ర జరిగిందా నేడు సిబిఐ ఎంక్వైరీ ప్రకారం? తమేం స్పందించమనండి. ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? ఇప్పుడు దళిత హోంమంత్రి ఉన్నారు కదా, ఎందుకు అమ్మ స్పందించట్లేదు? సొంత తమ్ముడు జరిపి ఎందుకు స్పందించట్లేదు? బాగుంటుంది కదా ఎప్పుడన్నా స్పందిస్తే. అందుకే నేను మళ్ళీ కోరేది, ఈ ప్రభుత్వం స్పందించి ఇప్పుడన్నా కుటుంబాన్ని ఆదుకోండి. 1 కోటి రూపాయలు ఎక్స్గ్రేషన్ ప్రకటించి పిల్లలకు ఉద్యోగం ఇప్పిస్తే దానికన్నా ఎవరు ఆనందపడరు కదా. ఓకే మాట్లాడతారా? రామ్ రామ్ జగన్ గారు, జగన్ గారు దేవుడు అన్నారు. దేవుడు అని కాదని అంటలేదు, కానీ నా బిడ్డ అంత రోడ్డు మీద దెబ్బలు తిన్న రోజు ఒక తల్లిగా నేను ఎంత ఆవేదన పడ్డానో మీకు అందరికీ తెలుసు. మరి ఆ రోజు ఒక్కరైనా వచ్చారా?